మౌన పోరాటం, మౌన పోరాటం. అయ్యో, ఉప్పేదో చక్కరేదో తెలియకుండా ఎలా వంట చేయను. అయ్యో, ఇప్పుడెలా ఇరుక్కుపోయానా. అయ్యో, అసలు ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? మరేం చేయమంటావమ్మా? అక్కడ నేను మాట్లాడే పరిస్థితి ఉందా? వంట చేయడం తప్ప వేరే దారుందా? మీకు వంట చేయడం వచ్చా? మా ఇంట్లో నా కళ్ళు లేకపోవడం వల్ల నేను చెయ్యని పని అది ఒక్కటే. అది లాభమో నష్టమో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం వంట చేయాల్సి వస్తుంది. చేయండి చేయండి, చాలా రుచిగా అద్భుతంగా చేయండి. పెద్ద అన్ని వచ్చన్నట్టు ఒప్పేసుకున్నారు. నాకు రావమ్మా, కానీ దుర్గకొచ్చు కదా. నేను ఇంట్లో కళ్ళున్న దుర్గనే గాని కళ్ళు లేని జానకిని కాదు కదా. ఈ ఇంట్లో దుర్గ దాదాపుగా అన్ని పనులు తనే చేస్తాను అని చెప్పింది. తన పిల్లలకి వండి పెట్టడం అంటే బాగా ఇష్టమని చెప్పింది. ఇన్ని చెప్పినప్పుడు దుర్గలా ఉన్న నేను వంట చేయను అని ఎలా చెప్పగలను? కొడుకుల కోసం తనకి ఒంట్లో బాగాలేనప్పుడు కూడా వంట చేసి పెట్టింది దుర్గ. ఏదో సాకు వెతికి తప్పించుకుంటే అందరికీ అనుమానం రాదా? ముందు నుంచి అనుమానంతో ఉన్న రఘురామ్ తన అనుమానాన్ని నిజం చేసుకునే ప్రయత్నం చేయడా? నువ్వు చెప్పినవన్నీ నిజమే అత్తయ్య, కానీ ఇప్పుడు వంట ఎలా చేస్తావు? ఏమోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. వంట ఎలా చేస్తానో కొంచెం తెలుసు, కానీ పూర్తిగా రాదు. దుర్గ చేతి వంట చాలా రుచిగా ఉంటుందంట. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్య, ఇంక నువ్వు ఎటు వంట చేయాలి కదా. ఒక పని చేద్దాము, నువ్వు వంట గదిలోకి వెళ్ళు, నేనెక్కడ ఏ వస్తువు ఉంటుందో చెప్తాను, అది తీసుకో. వాటిలో నుంచి దినుసులు ఎంత మోతాదులో వేయాలో నేను చెప్తాను. వేసేసే, టోటల్ గా వంటంతా ఎలా చేయాలో ప్రతిదీ నేను చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ వెళ్ళిపో, ఓకేనా? అరే, నీకు కూడా బాగా వంట చేయు. నాకొచ్చు, నువ్వే నేర్చుకోవాలి. నువ్వు ఒకసారి చెప్పు, ఆ తర్వాత చూడు ఈ జానకత్తయ్య మహిమ. అత్తయ్య చాలా తొందరగా నేర్చేసుకుంటుంది ఏదైనా, మొత్తం అవును. నీకేదైనా డౌట్ వచ్చిందనుకో, ఆ పక్కనే సాయి మయూర్ ఉంటుందిగా, మయూరికి చెప్తాను. మయూరి, ఆ కారం డబ్బా అక్కడుంది, తీసి ఇక్కడ పెట్టమ్మా. ఉప్పు డబ్బా అక్కడుంది, తీసి పెట్టమ్మా అని నువ్వేం చెప్తే అది అచ్చు గుద్దినట్టు అలాగే చెప్పిస్తావు. దాంతో వంట నేను చేస్తున్నట్టు ఉంటుంది, మయూరి వంట నేర్చుకున్నట్టుంటుంది. ఇది ఐడియా అంటే, మయూరికి వంట వచ్చేస్తే 4 రోజులు పోయాక మయూరినే వంట చేస్తుంది. అంతే కదా. సరే మరి, నేను వంట గదిలోకి వెళ్తున్నా. అత్తయ్య, ముందు నేను వెళ్ళి బయట సోఫాలో కూర్చొని పేపరో బుక్కో చదువుతున్నట్టు నటిస్తూ నీకన్నీ చెప్తాను, సరేనా? వెళ్ళు వెళ్ళు. దేవుడా, అన్ని సరిగ్గా జరిగిపోవాలి, నువ్వే తోడుండాలి స్వామి. ఉంటాడు ఉంటాడు. నువ్వు చెవిందుకు? ముందు ఈ బ్లూటూత్ నువ్వు ఇయర్లో పెట్టుకో. మర్చిపోయాను. అవును, నువ్వు పెట్టుకున్నావా? ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. ముందు వచ్చి వంట చేయండి. నేను మీ అత్తయ్యని అది గుర్తుపెట్టుకో. సరే సరే, రండి. అమ్మమ్మో, నిజంగా ఇది నాకు అగ్ని పరీక్షే. వంట అంట వంట. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది మహేంద్ర? రుద్ర నా కూతురు, ఈ ఇంటి మహారాణి, ఎంతో సున్నితంగా పెరిగిన మనిషి, అలాంటిది బట్టలు ఐరన్ చేస్తుంది. అసలు నీకేమైనా తెలుస్తుందా? నీతో పాటు నేను చూస్తున్నాను కదా. చూసి ఏం చేస్తున్నావు? రోజూ బట్టలు ఐరన్ చేసే ఆ పనిది, ఐరన్ చేయకుండా నా కూతురు ఐరన్ చేస్తుందంటే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయాలి? మన అమ్మాయి మన మాట వినకుండా మనల్ని తిట్టి పంపించేస్తుంటే నేనేం చెయ్యాలి? ఎప్పుడైనా దాని ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఏమైనా చేసామా? చేస్తే అది ఊరుకుంటుందా? ఏదో జరుగుతుంది ఈ ఇంట్లో, ఏదో జరుగుతుంది. రుద్ర గొంతు వింటేనే సౌందర్యకి వణుకు. సౌందర్య ఒక్క మాట ఎదురు చెప్పినా రుద్ర లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేస్తుంది. అలాంటిది రుద్ర ఐరన్ చేయడం, సౌందర్య వచ్చి వేడుక చూడటం, దాన్ని ఐరన్ చేయమంటే అది మా అమ్మకి చెప్తానడం, రుద్ర టెన్షన్ పడ్డం, ఇదంతా చూస్తుంటే మనం ఇంట్లో లేని టైంలో ఏదో జరుగుతుందనిపిస్తుంది. అయినా అసలు ఆ పనిదాని కూతురికి అంత పొగరా?
నా రక్తం ఉడికిపోతుంది. నేను నేనే దాన్ని చంపేద్దామన్నంత కోపంగా ఉంది. నా కూతురు, ఛా, నా కూతురు ఐరన్ చేయడమేంటి మహేంద్ర? నాకు అస్సలు డైజెస్ట్ అవ్వట్లేదు, భరించలేకపోతున్నాను. రుద్ర భయపడుతుందేమో విశాలాక్షి. రుద్ర భయపడ్డమా? రుద్ర ఎందుకు భయపడుతుంది విశాలాక్షి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రుద్ర భయపడ్డమేంటి? నోనో, అది నా కూతురు, నా కూతురు శివంగి. దానికి భయం అంటే తెలియకుండా పెంచాను. ఎంతటి వాణ్ణైనా ఎదిరించి మాట్లాడగలిగే పొగరుతో పెరిగింది. నా వారసత్వంగా ఈ ఆస్తితో పాటు ఎవ్వరికీ తలవంచని తత్వం ఇచ్చాను దానికి. అలాంటి నా కూతురు భయపడ్డవా? లేదు విశాలాక్షి, నువ్వంత పొగరుతో పెంచిన కూతురు అయితే ఈరోజు ఇలా ఐరన్ చేయదు. ఆ పని తెలీదు, కనీసం ఐరన్ బాక్స్ మొహం కూడా చూడని మనిషి వెళ్ళా పనిచేస్తుందా? ఫస్ట్ టైం మన కూతురులో ఉన్న పొగరు ఆ సౌందర్యంలో కనిపిస్తుంది. సౌందర్యంలో ఉండాల్సిన భయం మన కూతురు ముఖంలో కనిపించింది. నో నో నో, అలా జరగకూడదు. రుద్ర తల వంచకూడదు, అది నేను భరించలేను. మహేంద్ర, నువ్వు ఒక పని చెయ్యి. ఆ స్వాతి ముత్యంగాణ్ణి కొట్టినట్టే ఆ సౌందర్యని గదిలోకి లాక్కెళ్ళి బాగా కొట్టు. కొట్టి అసలేం జరిగిందో తెలుసుకో. అసలు వాళ్ళు నా కూతుర్ని ఏం చేశారో, ఎలా భయపెట్టారో తెలుసుకో. కొట్టాలా? ఏ, కొట్టలేవా? భయపడిపోతున్నావా? భయమా? నేనా? నాది భయం కాదు, ఆలోచన. ఏం ఆలోచిస్తున్నావు? ఇది ఆ ముసలోడు ఆ జానకి కలిసి ఏదో ప్లాన్ చేశారు. ఆ ప్లాన్లో మన రుద్రని ఇరికించారు అనిపిస్తోంది. ప్లానా? ఏంటది? అదే ఏంటో తెలుసుకోవాలి. ఈ మధ్య ఆ ముసలోడు జానకిని తీసుకుని చాలాసార్లు బయటికి వెళ్తున్నాడు. అలా వాళ్ళు బయటికి వెళ్ళి ఏదో ప్లాన్ చేసి వచ్చి అది ఇక్కడ అప్లై చేస్తున్నారు. కానీ ఇదెలా తెలుసుకుంటావు? గోదావరి. గోదావరా? అదే, ఎప్పుడైనా మనలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పై వాళ్ల సీక్రెట్స్ అని ఫస్ట్ తెలిసేది డ్రైవర్లకే. ఆ ముసలోండి జానకిని బయటికి తీసుకెళ్లేది గోదావరి. అయితే దాన్ని పట్టుకుని కొరడాతో కొట్టు, అదే నిజం చెప్తుంది. అబ్బా, ప్రతిదానికి కొరడా తీయటం అంటే. నువ్వు ఆ కొరడా విషయం మర్చిపో. కొన్ని కొన్ని పనులు కూల్గా కానిచ్చేయాలి. గోదావరి దగ్గర నుంచి విషయం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కూతురు మాత్రం ఎవ్వరికి భయపడకూడదు, ఎలాంటి పని చేయకూడదు. ఈ ఇంట్లో అందరూ దాని కాళ్ల కిందే బతకాలి. ఇది జరగాలి. నేను చేస్తాను విశాలాక్షి, ఇదంతా జరిగేలా నేను చూస్తాను. నువ్వే కొంచెం కూలవు. ఇంట్లో జరిగే మ్యాటర్స్ అన్నీ ఒక్కొక్కటిగా తేడాగా ఉంటున్నాయి. అందుకే గోదావరి దగ్గర నుంచి జాగ్రత్తగా వాళ్ళెవ్వరికీ డౌట్ రాకుండా మ్యాటర్ రాబట్టాలి. మయూరి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొయ్యడం అయితే ఫ్రిడ్జ్లో సొరకాయ బెండకాయలు సాంబార్ కోసం తీసుకురా. ములక్కాళ్ళు కూడా తీసుకో. అలాగే అత్తయ్య. ఇప్పుడు దుర్గ కళ్ళకేమైందో తెలిసిపోతుంది. ఇన్ని రోజులు అందర్నీ మోసం చేసిందా లేక నన్ను వెధవం చేసిందా తెలిసిపోతుంది. కళ్ళు పోతే వంట చేయడం అనేది అస్సలు కుదిరే పని కాదు. ఇంక ఏ పనినైనా మేనేజ్ చేయొచ్చు, కానీ
ఈ పనిలో మాత్రం మేనేజ్ చేయటం కష్టం. చూద్దాం, ఇంకో 10 నిమిషాల్లో అంతా బయటపడిపోతుంది. ఇదిగో అత్తయ్య తీసుకొచ్చాను. సరే సరే అన్ని కట్ చేయి. అత్తయ్య మీ పక్కన కుక్కర్ ఉంది, తీసుకో. మీ కుడివైపు బియ్యం డ్రమ్ములో నుంచి మీ చేతిలో ఉన్న కుక్కర్లోకి 3 గ్లాసుల బియ్యం గ్లాసు నిండుగా తీసిపోయి ఇప్పుడు ఆ బియ్యాన్ని సింక్ దగ్గరికి తీసుకువెళ్ళి నీట్గా కడిగేసి సింక్ నీ లెఫ్ట్లో ఉంది చూడు. దుర్గ అన్ని కరెక్ట్గానే చేస్తోంది, కానీ ప్రతి పనికి ఏదో చిన్నగా తడుముకుంటూ చిన్న లాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మయూరిని కూరగాయలు కడగమని చెప్పు. మయూరి. ఏంటత్తయ్య? కూరగాయలు కడిగావా? ఆ కడిగానత్తయ్య, ఇదిగో కట్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాను. ములక్కాయలను చిటికెన వేలంతా పొడుగ్గా కట్ చేయమని చెప్పు. ములక్కాయల్ని చిటికెన వేలంతా పొడుగ్గా కట్ చేయి. కట్ చేసేటప్పుడు ఆ తోలు కూడా తీసే. అలాగే అత్తయ్య. బెండకాయలు నీ వేలితో 3/3 సైజులో కట్ చేయమని చెప్పు. అలాగే మయూరి. బెండకాయలు నీ వేలితో 3/3 అంటే ఇంత సైజు కట్ చేయి. ఇంత. అలాగే అత్తయ్య. తొందరగా కట్ చేయి. కరెక్ట్గానే చేస్తుంది అత్తయ్య. ఇప్పుడు నువ్వు బిందెలో నీళ్లు 6 గ్లాసులు నిండుగా తీసుకొని ఆ బియ్యంలోకి పోయి. ఆ తర్వాత ఆ కుక్కర్ను స్టవ్ మీద పెట్టు. స్టవ్కి కుడి పక్కనే లైటర్ ఉంటుంది, దాన్ని తీసుకొని స్టవ్ వెలిగించు. అమ్మయ్యా, మయూరి కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి తెచ్చి నీకివ్వమను. మయూరికి లెఫ్ట్ లో ఆయిల్ బాటిల్ ఉంది, తీసి స్టవ్ పక్కన పెట్టమని చెప్పు. మయూరి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు త్వరగా తీసుకొచ్చివమ్మా. ఇదిగో అత్తయ్య. అలాగే ఆ పక్కనే ఆయిల్ ఉంది, అది తీసుకొచ్చి స్టవ్ దగ్గర పెట్టు. అలాగే అత్తయ్య. అత్తయ్య, నేను కూరగాయలు కట్ చేసి వచ్చేస్తాను. కట్ చేయి కట్ చేయి. నువ్వు నీ ఎడం పక్కన 3 అడుగులు వేసి ఆ డ్రాలో బాండి ఉంటుంది, తీసుకో. బాండి ఇక్కడ లేదు. అయ్యో అత్తయ్య, ఆ పక్క షెల్ఫ్ లో చూడండి అత్తయ్య, మీ పైన ఉంటుంది చూడండి. ఎక్కడుందో ఏంటో.
ఇదేంటి కళ్ళు లేని దానిలా వెతుకుతోంది? కన్ఫర్మ్, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. దేనికోసమో తడుముతోంది. కన్ఫామ్గా కళ్ళు పోయాయి. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు బయటపడుతుంది రహస్యం. కళ్ళు లేని దుర్గ ఆయిల్ అనుకుని కిరోసిన్ని బాండిలో పోస్తుంది. మంట పెద్దగా వస్తుంది. దుర్గకి కళ్ళు లేవని అందరికీ తెలిసిపోతుంది. దొరికేసింది, పర్ఫెక్ట్. అమ్మయ్యా, సడన్ గా ఈ రఘురామ్ ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో? మామూలుగా కూర్చున్నాడా, అనుమానంతో కూర్చున్నాడా? ఏమీ అర్థం కావట్లేదే. అత్తయ్య, రఘురామ్ ఎందుకు ఆముదం తాగినట్టు ఫేస్ పెట్టి హాల్లో కూర్చున్నాడు? అవునా? ఆ, వాడికి అనుమానం వచ్చిందేమో మళ్ళీ. ఏమో తెలియదు అత్తయ్య, నేను నీకు చెప్తూ ఉంటాను. నువ్వేమీ టెన్షన్ పడకుండా వంట ఫినిష్ చేసే. బాండీని సింకులో ఒకసారి నీళ్లతో కడిగేసి కుక్కర్ పక్కన స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించు. ఒక్క నిమిషం బాండీ వేడెక్కితే దాంట్లో నీళ్లు సుయ్యమని ఆవిరైపోతాయి. నీళ్లన్నీ ఆరిపోయాక అప్పుడు ఆ 4 గరిటెల నూనె నువ్వు బాండీలో పోయి కాల్తుంది. కిరోసిన్ బాటిల్ గుర్తుపట్టలేదు అంటే కన్ఫామ్ గా కళ్ళుపోయాయి. అత్తయ్య, స్టవ్ వెలిగించావా? వెలిగించాను. బాండీలో ఉన్న నీళ్ళు ఆవిరైపోయాయి. అయితే ఆ బాండీలో 1, 2, 4 స్పూన్ల నూనె పోయి. కిరోసిన్ బాటిల్ తీసుకుంది, బాండీలో పోస్తుంది, మంట లేస్తుంది, అందరికీ తెలిసిపోతుంది. ఆ!
ఇదేంటి బాటిల్ చూస్తోంది? రఘురామ్ ఎందుకు ఆముదం తాగినట్టు ఫేస్ పెట్టి హాల్లో కూర్చున్నాడు? మావయ్య ఏంటి హడావుడిగా ఉన్నారు? మనం వెంటనే బయలుదేరాలమ్మా. ఎక్కడికి మావయ్య? గెస్ట్ హౌస్కి. జనక అక్కడికి వస్తోందమ్మా. వీడను ఫాలో చేసి అదేంటో తెలుసుకోవాలి.